కర్ణాటకలో సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్య సంచలనం సృష్టించింది. బెంగళూరులో ఆమె ఇంట్లోనే గౌరిని తుపాకీతో కాల్చి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. రెండేళ్ల క్రితం కల్బుర్గి హత్య తరహాలనే జరిగిన ఈ మర్డర్ మీద జర్నలిస్టులు రచయితలు ఆందోళనకు దిగారు. సిబిఐ విచారణ చేయించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త గౌరి లంకేష్ హత్యకు గురయ్యారు. బెంగళూరు రాజరాజేశ్వరి నగర్ లై ఇంట్లో ఉన్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ముగ్గురు వ్యక్తులు వచ్చి తుపాకీతో ఆమెను కాల్చి వెళ్లిపోయారు. రాత్రి 8:15 సమయంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మటే ఇంటి పక్కన ఉన్నవాళ్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గౌరి చనిపోయారని డాక్టర్లు చెప్పారు. మొత్తం 7 రౌండ్లు కాల్పులు జరిగాయని గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్ షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గౌరి నుదుటితో పాటు ఛాతిలోకి 3 బుల్లెట్లు దూసుకుపోయాయి. ఇంటి బయట నుంచే దుండగులు కాల్పులు జరపగా రక్తపు మడుగులో ఆమె వరండాలోనే పడిపోయారు. గౌరి లంకేష్ హత్యను ఖండించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ప్రజాస్వామ్యమే హత్యకు గురైందన్నారు. తను మంచి ఫ్రెండ్ను కోల్పోయానని ట్వీట్ చేశారాయన. హత్య జరిగిన స్థలాన్ని కర్ణాటక హోంమంత్రి రామలింగారెడ్డి పరిశీలించారు. అక్కడున్నవారు బంధువులతో మాట్లాడారు. హత్యకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు హోంమంత్రి. Her mother, she is saying literally, she is alone here. By 8 p.m. she came to her husband, she stopped the car and she went to open the gate. Three people not yet decided. It is not two or three people by scooter or cycle motor. It will be then after inquiry we can know two people. కాల్పులు చేసిన వారిని పట్టుకునేందుకు ఎమ్మటే 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంతకుముందు తనకు ప్రాణహాని ఉందని గౌరి లంకేష్ ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదన్నారు బెంగళూరు పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్. There we have already formed 3 special teams, one team headed by the Joint Commissioner of Crime Branch Satish Kumar, another team headed by the ACP Kengeri Gate, another team headed by ACP Chikpet. Now she is alone at home, nobody else is there. Regarding the CC footage, the cameras are there, the CC footage will be recorded inside. That being a scene of crime, with the forensic experts only we will be attending to this investigation matter. Congress upadhyakshudu Rahul Gandhi kuda Twitter la spandincharu. Hantakulanu kathinanga shikshinchalannaru. Ee hatyato nijanni dachalerannarayana. Iga palu partyala netalu hakkula karyakartalu kuda ee hatyanu khandincharu. Movement as well as National Alliance of People's Movements are shocked to the bottom having heard the brutal heinous murder of Gauri Lankesh. Gauri Lankesh, a progressive writer, journalist, daughter of her father, who was a well-known literature poet and journalist, was a very progressive writer. And when there are only handful of such writers who write courageously and confidently and challenge the communal corrupt forces in the country, they must be given protection and not be allowed to be murdered. లంకేష్ పత్రిక అనే కన్నడ వీక్లీ టాబ్లాయిడ్ ను గౌరి నడుపుతున్నారు. ఆమె తండ్రి లంకేష్ రచయితగా కర్ణాటకలో చాలా ఫేమస్. బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి వేసిన పరువు నష్టం కేసులో 2016 నవంబర్లో గౌరి లంకేష్ కు 6 నెలల జైలు శిక్ష పడింది. ఈ కేసులో జైలుకెళ్లిన ఆమె తర్వాత బెయిల్పై బయటకు వచ్చి ఇప్పుడు హత్యకు గురయ్యారు. 2015లో కర్ణాటకల రచయిత కల్బుర్గి హత్యకు గురికాగా దీని మీద రాష్ట్రంలో చాలా ఆందోళనలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికీ కూడా దోషులను అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఇప్పుడు గౌరి లంకేష్ హత్యకు గురికావడంతో బెంగళూరులో ఆందోళన చేశారు జర్నలిస్టులు రచయితలు.